ఈరోజు శోభకృతనామ సంవత్సర ఆశ్వీజ శుద్ధ పౌర్ణమి శనివారం అర్ధరాత్రి రాహుగ్రస్త చంద్రగ్రహణము ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణము అశ్విని నక్షత్రం మేషరాశిలో ఏర్పడుతుంది. భారత కాలమానం ప్రకారంగా ఈ గ్రహణం అర్ధరాత్రి అనగా 29 ఈ రోజు మధ్యరాత్రి తరువాత 1:05 నుండి గ్రహణం ప్రారంభమవుతుంది. ఈ గ్రహణము మళ్ళీ 1:44 వరకు మధ్యకాలము మోక్షకాలం 2:24 వరకు ఈ గ్రహణం ఉంటుంది. ఇది పాక్షిక చంద్రగ్రహణము. ఈ గ్రహణము అశ్విని నక్షత్రంలో ఏర్పడుతున్న కారణాన ఈ గ్రహణము అశ్విని మఖ మరియు మూలా నక్షత్రం వారికి అధమ ఫలము ఇస్తుంది. ఈ నక్షత్రము వీళ్ళు ఈ నక్షత్రం వాళ్ళు చూడకపోవడమే మంచిది. శుభఫలములు మిథున కర్కాటక వృశ్చిక తులారాశి వారికి శుభప్రదమైనటువంటిది. సింహ తుల ధనురు మీనరాశుల వారికి మధ్యమము. మేష వృషభ కన్యా మకర రాశుల వారికి అధమ ఫలము. ఈ మకర సింహ తుల ధనురు మీనరాశుల్లో జన్మించిన వారు ఈ యొక్క గ్రహణాన్ని చూడకపోవడమే మంచిది. ఈ గ్రహణ సమయంలో వారి వారి గోచార రీత్యా శుభము జరుగుటం కొరకు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము, వారికి వారి వంశ పరంపరగా వస్తున్నటువంటి దేవత ఆరాధన మంత్రాన్ని జపిస్తూ ఈ యొక్క గ్రహణ దోషం పోవడం కొరకు ఈ యొక్క పారాయణాన్ని చేసుకోవాలి. అందరికి కూడా భగవంతుని యొక్క అనుగ్రహంతో ఏకాదశస్యే గోవింద కింకుర్వంతి నవగ్రహ అన్నట్టుగా భగవంతుణ్ణి కనుక గోవిందుని ఆరాధించినట్టయితే ఈ శుభము అశుభము మధ్యము అనేటువంటిది ఏది కూడా ఉండకుండా అన్ని గ్రహాలు కూడా శుభ ఫలితాన్ని ఇస్తాయి. ముఖ్యంగా విష్ణు సహస్రనామం అత్యంత విశేషమైనటువంటిది. ఈ గ్రహణ సమయంలో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని చేయడం వల్ల సమస్త గ్రహదోష పరిహారం జరుగుతుంది. ఈ చంద్రగ్రహణమును పురస్కరించుకొని మన యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రం మధ్యాహ్నం 3 వరకు స్వామివారి వివిధ కైంకర్యములన్నీ ముగించుకొని 4 ద్వారబంధనం చేయడం జరుగుతుంది. అందువలన సాయంకాలం జరిగేటువంటి స్వామివారి యొక్క సేవాది కార్యక్రమాలు అన్నీ కూడా రద్దుపరచడం జరిగింది. తదుపరి ఉదయం తెల్లవారుజామున యథావిధిగా స్వామికి చంద్రగ్రహణ దోష పరిహారార్థంగా ఆలయ శుద్ధి స్వస్తివాచన పూర్వకంగా స్వామికి పుణ్యాహవాచన మహామంత్రముల చేత శుద్ధి చేస్తూ ఆలయ ప్రాంగణము దేవాలయ మొత్తం ప్రాకార ప్రాంగణం అంతా కూడా శుద్ధి చేసేసి 1.5 అధికంగా స్వామివారి యొక్క కైంకర్యములన్నీ కూడా ప్రారంభం చేయడం జరుగుతుంది. ఈ యొక్క చంద్రగ్రహణ సమయంలో భక్తులందరూ కూడా భగవద్ ధ్యానం చేయండి. గ్రహణ సమయంలో చేసినటువంటి మంత్రానుష్ఠానం అత్యంత విశేషంగా ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి అందరికీ కూడా ఈ యొక్క గ్రహణ దోషం కలిగి భగవంతుని యొక్క అనుగ్రహం చేత అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ లక్ష్మీనారసింహ పరిపూర్ణ కృపాకటాక్ష సిద్ధిరస్తు సమస్త సన్మంగళాని భవంతు.